మేము వచ్చి కూడా చాలాసేపు అవుతుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బ్యాంక్ బజార్కి. చెప్పొద్దన్నారు కదా చచ్చాం. బ్యాంకా బజారా? బజార్కి నానా, వచ్చేస్తుంటారు. నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. అయ్యో శైలు, ఏమైందమ్మా? బామ్మ నువ్వు వచ్చేసావా? మామయ్య గారు మీరు ఎలా ఉన్నారు? ఏమైందమ్మా? మరి మరి బాలు అవేదేమని అన్నాడే నిన్ను? కోడలు కంప్లైంట్ ఇవ్వగానే కొడుకు మీద కోపం తెచ్చుకోవడం కాదు, కారణం తెలుసుకోవాలి. నువ్వు ఊరుకోరా, నువ్వు చెప్పు తల్లి, చెప్పు అమ్మా. ఐస్ క్రీమ్ కొనేమంటే కొనలేదు బామ్మ. అసలే చలికాలం, పైగా క్లైమేట్ బాగాలేదు, అవన్నీ తింటే హెల్త్ పాడవదు. ఒక్కసారికి ఏమవుతుంది? ముందు జలుబు చేస్తుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది. ముందే చెప్తున్నా, నాకు తెలియకుండా ఎవరైనా కొని పెట్టారో జాగ్రత్త. నన్ను చూస్తావేంటన్నయ్య? అసలు నా మొబైల్లో ఫుడ్ యాప్స్ ఏవి పనిచేయట్లేదు. శైలు, ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ ఉంది, మన ఇద్దరు కుమ్మేద్దాం. ఫ్రిడ్జ్ లో పెట్టమన్నారు కానీ పైన పెట్టమన్నారా కింద పెట్టమన్నారా చెప్పలేదు. ఆవిని అడుగుదాం. బామ్మగారు, ఇది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలా లేదా మామూలు ఫ్రిడ్జ్ లో పెట్టమంటారా? ఒరేయ్, పెరుగును ఎవరైనా డీప్ ఫ్రిడ్జ్ లో పెడతారా? ఇటు ఇవ్వరా. పెరుగు ఏంటండి? ఇది వరుణ్ బాబు ఆడిచ్చిన ఐస్ క్రీమ్ కదా, మీకు రాను రాని మధ్య మతిమార్పు ఎక్కువైపోతుంది. అమ్మా, ఏంటి చిన్నబాబు గారు మీరు? ఏంట్రా లుక్, నువ్వు అలా చూస్తే మేము భయపడిపోవాలా? శైలు, ఈ ఐస్ క్రీమ్ తిను. శైలమ్మ గారు, ఇంకో కప్ తెమ్మంటారా? శైలు స్టాప్ ప్లీజ్. బాలు నేను తింటాను. శైలు వద్దు వద్దు, శైలు వద్దు, నా మాట విను శైలు. వీళ్ళేంటండి ఐస్ క్రీమ్ గురించి చిన్నపిల్లలా కూడా పడుతున్నారు? చిచ్చి 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 చిచ్చి. ఏంటో వీళ్ళందరికీ రోజుకి ఒకసారి నాకు మసాజ్ చేయకపోతే అసలు వీళ్ళకి నిద్ర పట్టదు. ఏంటో ఈ పిచ్చి ప్రేమ. అమ్మా, బిల్డర్స్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది బాలు? అది సెలబ్రిటీస్ తో ప్లాన్ చేసాం కదా మామయ్య, వాళ్ళ డేట్స్ అడ్జస్ట్ కాలేదు, అందుకే కొంచెం పోస్ట్‌పోన్ అయ్యింది. నా ఫ్రెండ్స్ అందరికి చాలా మంది చెప్పాను, వాళ్ళు కూడా ఫ్లాట్స్ ఉంటే కొంటా ఉంటున్నారు. ఆ చూపేంట్రా, మా నాన్న అప్పుడే మార్కెటింగ్ స్టార్ట్ చేశాడు ఏంట్రా అనుకుంటున్నావా? ఇండైరెక్ట్ గా పెట్టుబడిదారుని నేనే కదరా, అందుకే యాంగ్జైటీ.
శైలు, నాకు పాలు తీసుకురా. మధ్యాహ్నం లంచ్ బయట చేశారమ్మా? అవును మామయ్య. ఈ మధ్య హోటల్స్ లో అన్ని మసాలాలే, అందుకే బయట ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్పేది. నిజమేనండి చిరబాబు గారు, ఇప్పటి నుండి మనం ఇంటికే తెచ్చుకుని తినేద్దాం, ఓకేనా? ఒరేయ్ యాదవా, బయట ఫుడ్ అంటే బయట కూర్చొని తినడం కాదురా, ఫాస్ట్ ఫుడ్ మానేమని. శైలు వాడికి పాలు తీసుకెళ్ళమ్మా. సరే బామ్మా. శైలు మీరు బాగానే ఉన్నారు కదా? బానే ఉన్నాం బామ్మా, మాకే మీ చేతి వంట మిస్ అయ్యాం అంతే. సరే వెళ్ళు. ఫైనల్లీ మీరు అనేది ఏంటి మేడం? సింపుల్ సార్, మ్యాన్ పవర్, ఎక్స్పీరియన్స్, గుడ్ విల్ ఉన్న మా కంపెనీని కాదని, జస్ట్ ఏవో కొన్ని సక్సెస్ఫుల్ యాడ్స్ చేశారని చెప్పి, ఏ ఎకనామిక్ సపోర్ట్ లేని పిఆర్ సొల్యూషన్స్ కి ప్రాజెక్ట్ ఎలా ఇస్తారు అంటున్నాను. సక్సెస్ఫుల్ యాడ్స్ చేశారని మీరే అంటున్నారు కదా. ఆఫ్ కోర్స్, బట్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఆ యాడ్ చేసింది ఈజీ క్రియేషన్ సపోర్ట్ తోనే. వన్ థింగ్ ఈస్ క్లియర్ మేడం, మీ దగ్గర మ్యాన్ పవర్, ఎక్స్పీరియన్స్ అన్నీ ఉండొచ్చు, బట్ బెస్ట్ డిజైన్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, అవే ముఖ్యం కదండి. ఇంకా వర్క్ అంటారా, ఒకరోజు అటు ఇటు అంతే తేడా. యా గాట్ ఇట్. సో ఫైనలీ మీకు డిజైన్సే ముఖ్యం అంటారు? 100%. ఇఫ్ ఇన్ దట్ కేస్ ఆ డిజైన్స్ కంప్లీట్ గా నావే అయితే? మీ ఉద్దేశం? రేష్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. బాలు, శైలు, ఐ మీన్ పిఆర్ సొల్యూషన్స్ ఏ డిజైన్స్ అయితే సబ్మిట్ చేశారో వాటిని క్రియేట్ చేసింది తను, తన దగ్గర నుంచి కొన్నది నేను. సో నౌ దోస్ ఆల్ బిలాంగ్స్ టు మీ. విసు. ఇవి రేష్మా ఒకప్పటి పిఆర్ సొల్యూషన్ కి ఎక్స్పర్ట్ అనడానికి, ఇప్పుడు ఈజీ క్రియేషన్స్ కి ఎంప్లాయ్ అనడానికి ప్రూఫ్స్, అండ్ తన డిజైన్స్ ని మేడం కొన్నారనడానికి సాక్ష్యం. హలో మిస్టర్ బాలు, కమ్ టు మై ఆఫీస్. సో దిస్ ఇస్ ద మ్యాటర్, దీనికి మీరిచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటో చెప్పండి. సార్, డిజైన్స్ 100% రేష్మావే కాదంటాం లేదు, బట్ తను మాతో పార్ట్నర్గా ఉన్నప్పుడే ప్రాజెక్ట్ మాకు ఓకే అయింది, ఆ తర్వాతే అనామిక దగ్గర జాయిన్ అయింది. తనతో మీకు పార్ట్నర్షిప్ ఉంది అంతే, తన డిజైన్స్ మీద ఓనర్షిప్ మీకు లేదు. కానీ తన అంగీకారంతోనే డిజైన్స్ ప్రొడ్యూస్ చేశాం సార్, మేమేం ఫోర్స్ చేయలేదు. వాట్ ఐ మీన్ టు సే ఇస్, అప్పుడు రైట్స్ తనవి, ఇప్పుడు రైట్స్ నావి, మధ్యలో మీరు జస్ట్ యాక్టింగ్ పార్ట్నర్స్ అంతే. నువ్వు అన్నింటికి కంపారిజన్స్ చెప్తావు కదా, అలానే చెప్తాను. ఒక ఇల్లు ఉందనుకో, రెంట్ పే చేసి టెనెంట్ గా ఉండటం వేరు, ఇంటిని కొనేసి ఓనర్ గా ఉండటం వేరు. చూడండి మేడం, ప్లీజ్ మీ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉంటే బయట పెట్టుకోండి, ఇక్కడ కాదు. బట్ ఫైనల్ గా నేను చెప్పేది మాత్రం ఒక్కటే, మేము ముఖ్యంగా డిమాండ్ చేసేది డిజైన్స్, అవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే ఈ ప్రాజెక్ట్. సార్, అంతకన్నా బెస్ట్ డిజైన్స్ మేమిస్తే? వాట్? అవును సార్, వాటికంటే బెస్ట్ డిజైన్స్ రీసబ్మిట్ చేస్తాం, అప్పుడు డిసైడ్ చేయండి. But there is no much time. Sir, please sir, just give us 2 days time sir. Okay. Already contract isthamani announce chesam kabatti meek second chance isthunnam. I am not going to agree with this sir. Meeku nachche okay chesina designs naa daggara unnai. Kaani vallaku second chance istham antunnaru. వాళ్ళకిస్తున్నప్పుడు మరి నాకెందుకు ఇవ్వరు? వాళ్ళ డిజైన్స్ నచ్చకపోతే ఫైనల్ ఆప్షన్ మీరే కదండి. నో, ఈజీ క్రియేషన్స్ అనేది
బెస్ట్ చాయిస్ కావాలి కానీ ఆప్షన్ కాకూడదు. నేను న్యూ డిజైన్స్ ఇంకా బెస్ట్ క్వాలిటీతో సబ్మిట్ చేస్తాను. ఏమంటారు? ఓకే, నో ప్రాబ్లం. ఎండ్ ఆఫ్ ద డే వి నీడ్ ద బెస్ట్ డిజైన్స్, సో ప్రొసీడ్. గుడ్ లక్ బోత్ ఆఫ్ యు. లెట్స్ బిగిన్ ద న్యూ రేస్. వెల్కమ్ మిస్ అనామిక. బాలు, అనామిక చేసిన దాని గురించి ఆలోచిస్తున్నావా? లేదు, తన ఇంటెన్షన్ మనల్ని గెలవడం అని అర్థమయ్యాక ఆలోచిస్తూ కూర్చోవడం దానికి. ఎలా గెలవాలా అని ప్లాన్ చేస్తున్నాను. నేను అదే అనుకున్నాను. మనకి అర్జెంట్గా మంచి డిజైన్స్ చేయగలిగే వ్యక్తి కావాలి. అది నార్మల్ డిజైన్స్ కాదు, మగ్గన్ డిజైన్స్లో స్పెషలిస్ట్ అయి ఉండాలి. మగ్గన్ డిజైన్స్ అంటే రిలేటెడ్ కాంటాక్ట్స్ ఏమున్నాయి? హలో మల్లిక. ఏమ్మా, ఫ్రెండ్ ఇప్పుడు గుర్తొచ్చిందా? తర్వాత తీరిగ్గా అన్ని చెప్తాలి కానీ మీ అక్క పెళ్లికి ఎవరి దగ్గర స్పెషల్గా మగ్గన్ శారీస్ చేయించా అన్నావు కదా, ఎవరతను? అతను బాలరాజు అని నాగల్లో ఉంటాడు. నాకు ఒకసారి అడ్రస్ సెండ్ చేయవా ప్లీజ్, ఇట్స్ వెరీ అర్జెంట్. ఓకే ఓకే. తీరిక్ చూసుకుని ఒకసారి ఇంటికి రా, అన్ని మాట్లాడుకుందాం. ఓకే బాయ్. ఓకే బాయ్. బాలు, అర్జెంట్గా నాగల్ పోని. ఓకే. నమస్కారం అండి, పాలరాజ్ గారు అంటే మీరేనా? నేనే. ఈ ఏరియాలో పాలు తాగే పిల్లాడిని అడిగినా చెప్తాడు. మీకోసం చాలా దూరం నుంచి వచ్చామండి. వస్తారు, ఎందుకు రారు? ఈ జంట నగరాల్లో నా పనితననుకున్న పేరే అలాంటిది. మరి ఇంతకీ నా గురించి ఎవరు చెప్పారు? ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేక ఫ్రెండ్ అండి? నా ఫ్రెండ్ చెప్పింది. మీ ఫ్రెండ్ అంటే టాలీవుడ్డా, బాలీవుడ్డా, కోలీవుడ్డా? అదేనమ్మా, ఏ హీరోయిన్ అని అడుగుతున్నా. చూడండి, మాది అడ్వర్టైజింగ్ కంపెనీ, మాకు అర్జెంట్గా మంచి చేనేత డిజైన్స్ కావాలి. లేటెస్ట్గా కూడా అనిపించాలి. లేటెస్ట్, లేటెస్ట్ అనే పదం కూడా? నా డిజైన్ చూస్తే నేను లేటెస్ట్ ఏంటి? ఇది కదా లేటెస్ట్ అనుకుంటది. శైలు, ఇంకా నా వల్ల కాదు, త్వరగా కానీ ప్లీజ్. మీరు చాలా గ్రేట్ అండి. మా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి, వాటిని బేసిక్గా తీసుకుని మీరు డిజైన్ చేసిస్తే చాలు. ఆపండి, మీరు ఆపండి. మీకేం కావాలో నాకు పూర్తిగా అర్థమైంది. నా చేతిలో అడ్వాన్స్ పెట్టి మీరు అడ్వాన్స్ సెలబ్రేట్ చేసుకోండి. ఆ ప్రాజెక్ట్ మీదే. చెక్ ఇస్తాము, 2 రోజులకి క్రెడిట్ చేసుకోండి. ఓకేనా? డబుల్ ఓకే. థ్యాంక్స్ అండి. చలో. ఇదిగోండి, రేపు సాయంత్రానికి రెడీ అయిపోయేలా చూడండి. ఈ రోజు అర్ధరాత్రికే ఇస్తే మీకేమైనా ప్రాబ్లమా? ఆ ప్రాబ్లమా? మరీ అంత స్పీడ్ వద్దులేండి, రేపు సాయంత్రానికి ఇవ్వండి చాలు. పద, ఇక్కడే ఉంటే ఇంకేమేం వినాలో. ఉంటానండి పాకిరాజు గారు. పాలరాజు అండి, పాలరాజు, ఉంటామండి. బాయ్ బాయ్ బాయ్. ఎంతవరకు వచ్చింది రేష్మా? ఏవైనా డిజైన్స్ చేసావా? ఆ చేశాను మేడం, ఒక్క నిమిషం. ఇవి కొంచెం పాత డిజైన్స్ లాగే ఉన్నాయి. ఇంకొంచెం థింక్ చేయి, లేటెస్ట్ ఫ్యాషన్స్ ఏమైనా చూడు, నీకు బెటర్ ఐడియాస్ రావచ్చు. మార్నింగ్ అంతా ఫినిష్ చేస్తావు కదా. సారీ మేడం, ఇంత జల్దీ అంటే నేను చేయలేను.
అవంటే శైలు దీది చెప్పినట్లు గీసుకుని ఫైనల్ టచ్ ఇచ్చాను. ఇప్పుడంతా నేనే చెయ్యాలంటే జర టైం పడుతుంది మేడం. ఆ మాత్రం ఐడియాస్ నేను చెప్పగలను, ఇన్ఫాక్ట్ ఇంకా బాగా గీయగలను. నీకు తోచింది నువ్వు ప్లాన్ చేయి, నాకు కావాల్సిన డిజైన్స్ నేను గీస్తాను. ఠీకే మేడం. విసు, బాగా లేట్ అయిపోయింది, దగ్గరుండి అందరినీ ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఓకే మేడం. గుడ్ నైట్ మేడం. మామయ్య, మంచుకు బయట కూర్చున్నారేంటి? మీరేంటి ఇంత ఆలస్యంగా వస్తున్నారు? రండి, భోంచేద్దురు గాని పదండి. లేట్ అయిందని బయట తినేసాంలేనమ్మా. మీరు తిన్నారా లేదా? అందరూ తిన్నాంలేరా? ఒరే బాలు, ఆల్రెడీ గర్డో బిల్డర్స్ ప్రాజెక్ట్ చేతిలో ఉంది కదా, కాస్త నిదానరా, ముందుగా చేసుకోవచ్చు కదరా. ఒరే, ఒకేసారి ఇన్ని పనులు అంటే ఎంత స్ట్రగుల్ అవుతారా? అదే, ఇదిదే నాన్న. పైగా ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ కదా, అందుకే కొంచెం పర్టికులర్స్ ఎక్కువ. బిజినెస్ అన్న తర్వాత అవన్నీ మామూలు కదా మామయ్య. పోనీ, వరుణ్ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఈ పనులు కూడా అలవాటు చేయండి రా. వరుణ్ కా మంచిదే కదరా, వాడు తెలుసుకుంటాడు, ఎప్పుడైనా నీకు సహాయంగా కూడా ఉంటాడు. వెంట చెప్పుకుని అర్థమయ్యేలా చెప్తుండ్రా. వద్దులేండి మామయ్య, అప్పుడే తనకి బాధ్యతల భారం ఎందుకు చెప్పండి. శ్రద్ధగా చదువుకోనివ్వండి, మేం చూసుకుంటాం కదా. అలాగే కాని ఇద్దరూ వాణ్ణి గారాబం చేసి చెడగొట్టకండి, వెళ్ళండి. ఏమైనా బాధ్యత అంటే బాలునే పిన్ని, వాడికి చిన్నప్పటి నుంచి నేనేమీ అలవాటు చేయలేదు, కానీ వాడే నన్ను నా కష్టాన్ని అర్థం చేసుకుని బాధ్యతలు తెలుసుకుని పెరిగాడు. వాడు ఆనిముచ్చారా, అంత త్వరగా అంతు చిక్కడు. చూసావా శైలు, నాన్నకి నా మీద ఎంత నమ్మకం ఉందో. ఆయన దగ్గర నిజం దాచి మోసం చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఇందులో మోసమేముంది బాలు, ఆయన బాధపడకుండా చూసుకుంటున్నాం అంతే. కానీ నిజం తెలిసిన రోజు నన్ను అసహించుకుంటే, అప్పుడు ఇంతకింత బాధపడితే అది నేను తట్టుకోలేను శైలు. అలా ఏం జరగదు, మామయ్య మనల్ని అర్థం చేసుకుంటారు. కానీ నాన్నని నేను ధైర్యంగా ఫేస్ చేయలేకపోతున్నాను, అబద్ధాలతో ఎన్ని రోజులని కవర్ చేస్తాం. సరే బాలు, ఐ కెన్ అండర్స్టాండ్, నీ మాటల్లో కూడా నిజముంది. ఆల్రెడీ బామ్మకి డౌట్ స్టార్ట్ అయింది, నిన్న నన్ను అడిగింది కూడా అంతా ఓకే కదా అని. నువ్వేం చెప్పావు? ఏదో కవర్ చేశాను కానీ తడబడ్డాను. ఆబ్వియస్లీ తప్పు చేస్తున్నాం కాబట్టి తడబడుతూనే ఉంటాం, దీనికంటే వాళ్ళకు నిజం చెప్పేయడమే బెటర్. అంతే అంటావా? అంతే, మంచి టైం చూసుకొని నిదానంగా మ్యాటర్ కన్వే చేద్దాం. సరే, నీ ఇష్టం బాలు. సరే, చాలా టైట్గా ఉంది, పడుకుందామా? బేబీ. ఎంతసేపు అయింది డాడీ వచ్చి? భోజనం చేశారా? వెళ్ళి భోంచేసి రెస్ట్ తీసుకోండి డాడీ. నేను ఏదో ఒక టైంకి నిద్రపోతానమ్మా. నువ్వు అసలు ఏ టైంకి పడుకుంటున్నావు, ఏ టైంకి లేస్తున్నావు, ఎప్పుడు తింటున్నావు, ఏం చేస్తున్నావు, నీకైనా క్లారిటీ ఉందా? బిజీ వర్క్ షెడ్యూలే డాడీ, అంతే. ఐఎమ్ ఓకే. వర్క్ షెడ్యూల్ బిజీగా ఉందా, లేక నువ్వు బిజీగా ఉండాలని వర్క్ ప్రెషర్ పెంచుకుంటున్నావా? రెండింటికి తేడా లేదు డాడీ. ఎందుకు లేదు బేబీ? తెలిసిన దారిలో సాఫీగా ప్రయాణం చేయడం వేరు, తెలియని గమ్యం కోసం అర్థం కాని దారుల్లో అర్థం లేని ప్రయాణం వేరు. ఐ నో ఎవ్రీథింగ్ డాడ్. నువ్వు ఇప్పుడు అన్నావే మాట ఈ మాట దగ్గరే ఆగిపోయి నువ్వు అడిగినవన్నీ చేస్తూ సొసైటీకి మంచి ఫాదర్లా కనిపిస్తున్నాను, కానీ
మంచి బిజినెస్ మ్యాన్ లా కనపట్లేదమ్మా. బిజినెస్ ఇస్ బిజినెస్ డాడ్, దానికి ఎథిక్స్ చాలా తక్కువ. ఇట్స్ లైక్ ఎ బెలూన్, ఏదో ఉన్నట్టు కనిపించాలంతే, ఓపెన్ చేస్తే ఏవి ఉండకూడదు. ఎప్పుడు గాల్లో కలిసిపోయాయో కూడా అర్థం కాకూడదు. నాకే నేర్పిస్తున్నావమ్మా. వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్. ఫీలింగ్స్ కూడా ఇటువంటి ఫెసిలిటీ ఉంటే బాగుండేదమ్మా. ఐఎమ్ నాట్ గెట్టింగ్ యు డాడ్. ఫస్ట్ నువ్వేంటో తెలుసుకోమ్మా. లేని కోపాన్ని కాదు, ఉన్న ప్రేమను చూపించు. లేట్ నైట్ అయింది, పద భోంచేద్దాం. నాకు వద్దు డాడ్. ప్లీజ్ బేబీ, భోంచేద్దు పద. కమాన్. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. అమ్మా శైలు, పిన్ని గుడికి వెళ్ళింది, నీ చేత్తో ఒక మంచి కాఫీ ఇవ్వమ్మా. 1 మినిట్ మామయ్య, కాఫీ తీసుకొస్తా. నాన్న, నేను నీకు ఒక విషయం చెప్పాలి. దేని గురించి రా? నా బిజినెస్. నువ్వు బిజినెస్ అంటే గుర్తొచ్చింది. ఇందాక పేపర్లో బిజినెస్ కాలం చూశాను. అరే, ఎన్ని షేర్స్ పడిపోయాయో, చాలా కంపెనీలు దివాలా తీసాయి కూడా. ఒరేయ్, నువ్వు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోరా. నీకేదైనా డైలమా అనిపిస్తే నాతో షేర్ చేసుకో, ఐ విల్ గైడ్ యూ. ఓకేనా మామయ్య? కాఫీ. థ్యాంక్స్ అమ్మా. దాని గురించే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడరా. మన ఇల్లు తాకట్టు పెట్టి ఇన్వెస్ట్ చేసిన గరుడ బిల్డర్స్ ప్రాజెక్ట్ ఆగిపోయింది నాన్న. ఏమంటున్నావురా? అవును మామయ్య, చాలా నమ్మకంగా ఇన్వెస్ట్ చేశాం, కానీ అనామిక చీప్ ట్రిక్స్ ప్లే చేసి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యి టోటల్ లాస్ అయ్యేలా చేసింది మామయ్య.